బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆ శ్వేతుడు. బ్రహ్మలోకానికి పోయినా అక్కడ ఆకలి దప్పులు బాధించకూడదు. కావాలంటే ఆకలి కావాలి, నాకు కాకూడదు అంటే ఉండకూడదు ఆకలి. వాడి వర్ధిలో ఉండాలి, వాడి యొక్క అధీనంలో ఉండాలి. ఈ ఆకలి దప్పులు మొదలైనటువంటివన్నీ అట్లా లేవు. మన భూలోకంలో ఎలా బాధిస్తున్నాయో అలాగే బాధిస్తున్నాయి వాడి. బ్రహ్మదేవుని దగ్గరకు పోయి అడిగాడు, స్వామి బ్రహ్మలోకానికి వచ్చినా నాకు ఈ దుఃఖ తప్పలేదు ఏమిటి, ఈ ఆకలి బాధిస్తున్నది, దాహం బాధిస్తున్నది ఏమిటి? ఇది ఏమి లేదయా, నీ ఎందుక దోషం ఉన్నది, రాజువై రాజ్య పరిపాలన చేశావు కానీ అట్టి సమయంలో ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క దాన ధర్మములు చేయలేదు నీవు. ఊరికే రాజ్య పరిపాలన శాసనం చేశావు అంతే తప్ప ఎవరికి పెట్టలా. ఆ కారణం చేత, ఎవరికి పెట్టని కారణం చేత నీకు అది, నీ తపస్సు చేసి 3000 సంవత్సరములు తపస్సు చేసినందువల్లనేమో బ్రహ్మలోకానికి వచ్చావు, కానీ ఎవరికి పెట్టని దోషం ఉన్నది, అది నిన్ను ఆవరించే ఉన్నది. ఆ కారణం చేత నీకు ఆకలి, ఈ దాహం ఇలా బాధిస్తూ ఉన్నది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నీకేం దొరకదు, ఇక్కడేం దొరకదు, తిరిగి భూలోకానికే పో. మరి అక్కడే ఉన్నది ఏమీ లేదు, నీవు ఎవరికి పెట్టకుండా పెంచినటువంటి నీ శరీరం ఉంది, దానికోసం తిను. తోసుకు తిని మళ్ళీ రావచ్చు బ్రహ్మలోకానికి. రోజు పోవటం, దానికోసుకు తినటం, రావటం, ఇక్కడ ఉండటం. స్వామి మనుష్య మాంసం తినేది ఎట్లా, తినలేమే, తినేటట్టుగా రుచి కలిగేటట్టుగానే ఇస్తా. సరే, మరి 4 రోజులు తినే వరకు అయిపోతుంది, అది ఎన్నాడు ఉంటుంది వరుసనే కోసుకు తింటుంటే? అలా తరగకుండా ఎంతకాలం తిన్నప్పటికీ తరగకుండా కూడా ఇస్తా నీకు. అవన్నీ ఇయ్యగలను కానీ నీ ఆకలి దప్పులు మాత్రం తీసేయటానికి నాకు సాధ్యపడదు. క్రితం అలాగే అయిందన్న. ఎంతకాలం, అగస్త్యుల వారి దర్శనమేమో ఎప్పుడు గురో నీకు, అప్పటిదాకా ఈ బాధపడాలి చిత్తం అన్నాడు. అని ఇక ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు ఆ విమానం మీద దిగటం, ఒక సరోవర తీరంలో ఉంది ఆ కళేవరం, దాన్ని కోసుకోవటం, తినటం కొంత, మిగిలింది ఆ చెట్టు మీద వేటటం, ఆ సరస్సులో నీరు తాగటం, విమానం వేసుకుని బ్రహ్మలోకానికి పోవటం, ఇది వాడి దినచర్య. ఇలా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఎంతకాలం చేశాడో ఇలా, ఒకనొక సమయంలో అగస్త్యులు వారు వారికి ఏమిటి, ఎప్పుడూ తపస్సే, ఆ తపస్సుకు అనుగుణమైన చోటు ఎక్కడ ఉందా అని చెప్పి కొంతకాలం ఒక చోట ఉండి చేసిన తర్వాత ఇక్కడ కాదు ఇంకొక కొత్త చోటుకి పోవాలని కలుగుతూ ఉంటుంది అభిలాష వారికి. అలాగే అక్కడక్కడ చూసుకుంటూ వచ్చి ఈ సరోవర తీరంలో ఇక్కడ బాగా ఉంది, చాలా బాగా ఉంది స్నానానికి పానానికి, ఈ అరణ్యం అంతా కూడా చాలా బాగా ఉన్నది, ఇక్కడ ఉందాం కొంతకాలం అని చెప్పి అక్కడ ఒక కుటీరం వేశాడు, వేసి అందులో చేరాడు. ఆయన చేరి తపస్సు చేస్తూ ఉంటే ఉదయం 10 గంటల సమయంలో దిగుతూ ఉన్నది ఈ విమానం. విమానములకు హంసలు కట్టున్నాయి. 20 సంవత్సరముల వయస్సులో ఉన్నటువంటి యొక్క దేవకాంతలంతా కూడా వింజామరలు వేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అద్దేహముల ఎందు ఉన్నటువంటి యొక్క పరిమళ ద్రవ్యముల యొక్క వాసన ఉన్నది, ఆమడ దూరం విసురుతూ ఉన్నది, పరవశం చేస్తూ ఉన్నది జనాన్ని, అటువంటి యొక్క పరిమళ వీస్తూ ఉన్నది. మధ్యలో కూర్చుని ఉన్నాడు దివ్య పురుషుడు వీడు, అనేక దివ్యభూషణ భూషితుడై మధ్యలో కూర్చుని ఉన్నాడు, విసురుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. వాళ్ళ యొక్క కంకణ జనజనాత్కారములు యావత్తు కూడా మనోహరంగా రోగుతూ ఉన్నాయి. అటువంటి యొక్క దర్పంతో దిగుతున్నది విమానం చూచాడు అగస్త్యులు వారు. చూచి విమానానికి హంసలు కట్టున్నాయి కాబట్టి ఇది బ్రహ్మలోక విమానం, బ్రహ్మలోక విమానానికి కానీ హంసలు కట్టుండవు కనుక బ్రహ్మలోకంలో నుండి అవడో దివ్య పురుషుడు వస్తూ ఉన్నాడు, ఏం పని మీద వస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉండగానే దిగాడు. ఇక్కడ దిగి ఆ సరస్సులోకి పోయి స్నానం చేసి వచ్చి ఈ యొక్క శరీరాన్ని దించుకొని దాన్ని కోసుకొని తింటున్నాడు. తిని ఆ సరస్సులోకి పోయి ఆ నీళ్లు తాగి మళ్ళీ విమానం వేసుకొని ఈ యొక్క స్త్రీలతో కూడా కలిసి వెళ్ళిపోయాడు బైక్. చూచాడు ఓరి వీడితాడు ఎగా, వీడు ఎవడో బ్రహ్మలోకవాసే దివ్య పురుషుడు వీడు, అయితే చేసే పని నీచ కృత్యం, రాక్షస వృత్యం చేస్తున్నాడు, మానవ కళేబరాన్ని కోసుకుని తింటూ ఉన్నాడు వీడు. వీడికి ఎందుకు పట్టినట్టు ఈ కర్మ, ఇటువంటి యొక్క దివ్య పురుషుడి దేవతా పురుషునికి ఈ కర్మ ఎందుకు పట్టిందిరా అనుకుని చూచాడు. ఆవేళ 2వ రోజున మళ్ళీ అదే సమయానికి దిగాడు, ఆ పని చేశాడు, చేసి వెళ్ళిపోయాడు. 3వ రోజున చూచాడు, 3వ రోజున అదే పని చేసిపోతున్నాడు.
వారు సగా ఇలాగే చేస్తున్నాడు. ఏమిటో తెలుసుకుందాం అసలు, వీడెవడో ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఆ సమాధి తాళించి కూర్చున్నాడు ఆ వేళకు ఆ అగస్త్యుడు. వారు దిగాడు, దిగే వరకు కేక వేశాడు, ఎవరో ఇలా రా సదాని కేక వేశాడు. ఎవరో మహర్షి పిలుస్తూ ఉన్నాడు కదా అని చెప్పి వచ్చి నమస్కరించాడు. ఏమిటి నీ చరిత్ర, ఎవరు నువ్వు? నిన్ను చూస్తూ ఉంటే దివ్య పురుషుడుగా గోచరిస్తూ ఉన్నావు. బ్రహ్మలోక విమానంగా ఉన్నది నీవు, ఎక్కి వచ్చే వాహనం. ఈ యొక్క దివ్య కాంతలంతా కూడా నీకు వింజామరలు వేస్తూ ఉన్నావు. ఇటువంటి యొక్క టీవీతో వచ్చి చేసే పని పిశాచికృత్యం చేస్తూ ఉన్నావు. మానవ కళేబరాన్ని కోసుకుంటూ ఉన్నావే, నీకెందుకు పట్టింది ఈ దుర్గచన? అంటే స్వామి, నాది ఒక చరిత్ర. క్షేత్రుడిని యొక్క రాజర్షిని నేను 3000 సంవత్సరములు ఈ సరోవర తీరంలో తపస్సు చేసి బ్రహ్మలోకానికి పోయాను. పోతే నన్ను ఆకలి దాహం బాధించినాయి. బ్రహ్మదేవుని దగ్గరికి పోయి అడిగా. అడిగితే నీవు దాన ధర్మములు చేయలేదు, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి దానము ఇయ్యలేదు, అన్నము పెట్టలేదు ఎవరికి. ఆ కారణం ఆ దోషము నిన్ను వెంటనాడి వెంటంటి ఉన్నది కనుక నీ ఎవరికీ పెట్టకుండా పెంచిన నీ శరీరం తప్ప ఇంకేమీ లేదు, పోయి తినవలసింది అని చెప్పి ఆయన చెప్పగా, చాలా కాలం నుండి ఇలా చస్తూ ఉన్నాను స్వామి, ఇది నా యొక్క స్థితి. కానీ అగస్త్యుల వారి దర్శనం ఎప్పుడైతే అవునో ఆనాటితో నీకు ఈ యొక్క దోషం పోవును అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. కానీ తమల్ని దర్శించిన తర్వాత నాకు లేడిక ఆకలి లేదు, దాహం లేదు, రెండూ లేవు, నశించిపోయినాయి, ఇక తినవలసిన పని లేదు. తమరు అగస్త్యులు వారా అన్నాడు. అవునయ్యా. అప్పుడు పాదముల మీద పడి నమస్కరించి, ప్రభు నీ అనుగ్రహం చేత ఈవేళతో నా పాప విమోచనం అయిపోయింది, ఇక రావలసిన పని లేదు, ఈ పని చేయవలసిన పని లేదు. ఆ దేవుడి వారి యొక్క దర్శనంతో నేను కృతార్థుణ్ణయ్యాను, ధన్యుణ్ణయ్యాను అని ఆ దేవులో నుండి తీశాడట ఒక అనర్ఘ్యమైనటువంటి యొక్క మణి, రత్నం. రత్నం తీసి అక్కడ పెట్టాడు. నాకెందుకయ్యా ఇది, ఏం చేసుకోవడానికి నాకు? నేను ఇక్కడ అరణ్యముల్లో పడి ఆ ఆకులు అలములు తింటూ ఉండే మాకు ఈ రత్నం ఎందుకు? మీ కొరకు కాదు, మీ కొరకు కాదు, నా కొరకు చూసుకోవాలి తమరు. ఎందువల్ల అంటే ఎవరికి పెట్టినందువల్ల కదా నాకు ఈ దుర్గతి ప్రాప్తించింది. ఆ కారణం చేత తమబోటి మహాపురుషుల పాత్రభూతులైనటువంటి వారి విషయములో ఏదైనా చేస్తే కోటిగుణితంగా ఫలించును గనుక నన్ను కడతీర్చడానికై తీసుకోవాలి, మీకు ఉపయోగిస్తుందని కాదు నేను ఇయటం. నన్ను కృతార్థుని చేయటానికై తమరు గ్రహించాలి సుమా అని పాదముల మీద పడి అది అప్పగించి వెళ్ళిపోయాడు. కాబట్టి అది రామచంద్రస్వామి వారికి ఇచ్చాడు అగస్త్యుడు. ఆ యజ్ఞం చేసి ఆ యజ్ఞమునందు రాముని పిలిచి ఆ అగ్రపూజ చేసి ఈ మణిని ఇచ్చాడు. ఇచ్చి అడిగారు, మీకు ఎక్కడదండి ఇలాంటి మణి అంటే. అప్పుడు చెప్పాడు శ్వేతుని యొక్క చరిత్ర. ఆ చెప్పి ఆయన ఇచ్చిపోయాడు. నాకిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు, నాకు ఇచ్చినందుకు వాడికి మేలు చేయవద్దు. అందువలన ఆ యజ్ఞకర్తవు యజ్ఞభోక్తవు సర్వేశ్వరుడైనటువంటి దేవుడు వారికి అప్పగిస్తూ ఉన్నాను నేను ఇది. ఈ కారణం చేత వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు ఇకను, కనుక నాకు ఇచ్చినందుకు వాడికి నేను చేయవలసినటువంటి యొక్క మేలు చేయాలి కదా, అందువలన మోక్షప్రాప్తికి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇచ్చాడు. కనుక దేవాని నామస్మరణం చేయనోపక 3000 సంవత్సరములు తపస్సు తపము చేసిన శ్వేతుండు స్వశరీర మాంసం కోసుకొని తిని 3000 సంవత్సరముల యొక్క తపఫలం ఏమిటా అంటే శరీర మాంసాన్ని కోసుకుంటాం అయింది నాడు. దేవాని నామస్మరణం చేయనోపక గోకోటి ఆ దానంబు చేసిన దృగుండు ఓసర వెళ్ళి అయ్యే ఆ నృగమహారాజు ఆయన ఎన్ని గోవులు దానం ఇచ్చాడో లెక్కలేదన్నారు. రోజుకి 1000 వెళ్ళిపోయాయి గోదానం, 1000. సముద్ర తీరమునందున్నటువంటి రేణువులనైనా లెక్క పెట్టవచ్చు, ఆ గగనమునందున్నటువంటి యొక్క నక్షత్రములనైనా లెక్కింపవచ్చు, కానీ ఆ నృగుడు ఇచ్చినటువంటి యొక్క గోదానం చేసినటువంటి గోవుల్ని మాత్రం ఎవడూ లెక్క వేయలేడు నాడు. అంత గోదానం చేశాడు. వాడికి వచ్చిన ఫలం ఏమిటి? 1000000 గోవుల్ని దానమిచ్చినటువంటి నృగునికి వచ్చినటువంటి ఫలం ఏమిటి అంటే గోకోటి దానం చేసిన నృగుండు ఓసర వెళ్ళి అయ్యి పెద్ద ముదురు తొండై పడ్డాడు. వాడు ముదురు తొండ ఓసర వెళ్ళి అంటారు దాన్ని. ద్వారకా నగరంలో ఆ శ్రీకృష్ణస్వామి వారి యొక్క కుమారులంతా ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఒక ఉద్యానవనంలోకి పోయే వరకు అక్కడ పెద్ద బావి ఒకటి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అందులో ఉంది ఈ ఓసర వెళ్ళి రంగులు రంగులు రంగులుగా పెద్ద తొండ, భలే గమ్మత్తుగా ఉంది ఈ తొండ.
దీన్ని బయటకు లావుదాం పట్టండిరా అని చెప్పి మోగులు ఆ అనేక విధములైనటువంటి యొక్క తాళ్ళు ఇవన్నీ కూడా తీసుకుపోయి దానికి వేశారు. వేసి వీళ్ళంతా కూడా పట్టి లాగితే కదల ఏమి ఇటు దడ్డు కూడా కదల. అనేక ప్రయత్నాలు చేశారు మహాబలవంతులు వాళ్ళంతా కూడా ఏమి కదలలేదు. అదే ఇది అసలు ఓసడి వెళ్ళి తొండ కదలపోవడం ఏమిట్రా మనకు అని చెప్పి ఇది చిత్రంగా ఉంది అని ఆ శ్రీకృష్ణస్వామి వారి దగ్గరకు పోయి చెప్పారట, స్వామి ఇలా ఒక తొండ ముదురు తొండ చాలా చిత్రంగా ఉంది రంగులు రంగులుగా, దాన్ని బయటకు లాగుదామంటే మా వల్ల కాలేదు కనుక తమరు దయచేయవలసింది అంటే వచ్చారట. వచ్చి చూచి ఆ కాలి గోటితో ఆ ఎడమ కాలి గోటితో అలా అన్నారట అనే వరకు వచ్చి బయట వచ్చి పాడిని పాడటంతో ఆ రూపమంతా పోయి ఒక దివ్య పురుషుడై ఒక మహారాజై నిలబడ్డాడు. ఎవరవయ్యా నీవు? అయ్యా మృగుడు అని అంటారు నన్ను. చాలా ఆ గో అనేక లక్షల గోవులను దానం చేశా ప్రతిరోజు కూడా చేస్తే నాకు ఈ గజు రాకపోయింది. ఎందువలన అంటే ఒక బ్రాహ్మణునికి ఇచ్చాడు ఒక గోవును తొలగిపోయాడు వాడు. తొలగిపోయి మేపుకుంటున్నాడు. మేపుకుంటూ ఉంటే కొంతకాలం అయిపోయిన తర్వాత అది తప్పుకున్నది వాడి దగ్గర ఆ దొడ్లో తప్పుకొని వచ్చి రుగుని యొక్క ఆవుల మన గో సమూహంలో దూరింది కలిసింది. కలవటంలో దీన్ని మళ్ళీ ఇంకొక బ్రాహ్మణునికి ఇచ్చాడు. ఏం గుర్తుంటుంది? ఇన్ని లక్షల గోవుల్లో ఇది మనం పూర్వం దానమిచ్చిన గోవు అని ఎవరికి ఒకరికి మాత్రమే ఎలా ఉంటుంది? ఎవరికి పని వాళ్ళకు లేదు, ఎవరికి ఆయనకి లేదు, ఇంకొక బ్రాహ్మణునికి ఇచ్చేశాడు. ఇస్తే వాడు తోలు తెచ్చుకుంటున్నాడు. ఈ బ్రాహ్మణుడు వెలుగుతున్నాడు నా గోవు ఏమైపోయింది అని దేశ దేశాలన్నీ కూడా తిరుగుతూ వస్తూ ఉంటే ఈయన తోలు తెచ్చుకుంటున్నాడు. వెంటబెట్టి తోలు తెచ్చుకుంటే అక్కడ పోయి ఏమయ్యా ఇది నాదన్నాడు. ఈ గోవు నాది ఏడ్చినట్టుగా ఉంది. ఈవేళ నాకు దానమిచ్చాడు మృగమహారాజు, దానమిస్తే తెచ్చుకుంటున్నా, నేను తోలు తెచ్చుకుంటున్నా, నాదంటావేమిటి? నాకు ఇచ్చాడయ్యా, నాలుగు సంవత్సరాలు మేపా దీన్ని, నాలుగు సంవత్సరాలు మేపాను, ఈవేళ నీకు ఇచ్చాడు. నాకు దానం ఇచ్చినటువంటి గోవును అసలు ఎలా ఇచ్చాడు నీకు దానం? మళ్ళీ పద వెళ్దాం, రుగుని దగ్గరికి వెళ్దాం పా. ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, స్వామి నాకు తలాకా నాలుగు సంవత్సరాల నాడు ఇచ్చారు ఈ గోవును, తలాకాలం మేపుకున్నాను, ఇచ్చానేమో ఒకవేళ అది తప్పుకొచ్చింది, తప్పుకొచ్చి మందలో దూరినందువలన మళ్ళీ ఇంకొకరికి ఇచ్చారు మీరు. అయ్యా ఈవేళ నాకు ఇచ్చారా ఇలేదా? ఇచ్చా. మరి ఎవరిది ఇప్పుడు ఇది? ఎప్పుడో ముందు ఇచ్చిన నాదా, లేకపోతే తర్వాత ఈవేళ ఇచ్చిన అతనిదా? ఎవరికి? ఇద్దరికి నేనే ఇచ్చా దానం, కాబట్టి ఇది ఫలాని వారిది అని చెప్పి నేను చెప్పడానికి వీళ్ళే కనుక నీకు లక్ష గోవుల్ని ఇస్తా, ఈ నొదులుకుపో అన్నాడు ఈ మొదటి బ్రాహ్మణ. లక్ష కాదు, నువ్వు 2 లక్షలు ఇచ్చినా నాకు అదే కావాలని, నాకు అదే కావాలని, ఎందుకో నేను ఎక్కడ తెస్తాను గడ్డి, అటుకన్నిటి లక్ష గోవులు ఇస్తావు నువ్వు, మరి నేను ఎక్కడ తేను దాని వాటిని అన్నిటి మేపటానికి, నాకు అవసరం అదే కావాలి నాకు. అటైతే నీవు వద్దుకోవయా, నీకు ఇస్తా 1 లక్ష గోవులు. నాకు వద్దు బాబు, నాకు ఏది ఇచ్చావో అదే కావాలి నాకు, అంతేగాని 1 లక్ష గోవులు వద్దు నాకు, ఏవి వద్దు. మంట ఎత్తిందట, మీకు ఇద్దరికి లేదు లేకుండా, మీకు ఇద్దరికి ఏం లేకుండా, మాకు దానం ఇచ్చి మళ్ళీ దానం ఇచ్చినటువంటి యొక్క వస్తువును వరలు నీవు గ్రహించావు కనుక ఓసర వెళ్ళి వెళ్ళిపో. పడిపోయాడు స్వర్గంలో ఉన్నటువంటి వాడెల్లా. ఆ ప్రకారం స్వర్గానికి వెళ్ళి అక్కడ ఈ విచారణ అంతా జరిగితే పడిపోయాడు. కనుక గోకోటి దానంబు చేసిన రుగుండు ఓసర వెళ్ళి అయ్యే, ఎందువలన దేవా నీ నామస్మరణంబు చేయనోపక, భగవన్ నామస్మరణ చేయకుండా ఇవే మన రక్షించగలవు ఈ ధర్మకాజములు అనే ఉద్దేశంలో చేశారు వాళ్ళంతా. దేవా నీ నామస్మరణంబు చేయనోపక, 100 అశ్వమేధములు చేసిన నహుషుండు కొండ చిలువ అయ్యే. 100 అశ్వమేధములు చేశాడు వాడు నహుషుడు.
ఒక్కొక్క అశ్వమేధానికి 100 కోట్ల రూపాయలు కావాలి. అలాంటివి 100 చేశాడు వాడు అశ్వమేధము. చేసినందుకు 100 అశ్వమేధములకు ఫలం ఏమిటే అంటే పెద్ద కొండ చిరువై పడ్డాడు. దేవాని నామస్మరణము శయనోపక నిరతాన్నదానము చేసిన బ్రహ్మదత్తుండు గ్రద్దయ్యి. బ్రహ్మదత్తుడినే యొక్క రాజు అనేక వేల మందికి పెట్టాడు. ప్రతిరోజు కూడా నిరతాన్నదానం. ఇక వచ్చిన వాడికి లేదు అనే పనిలే, ఎప్పుడు పెట్టడమే పని. అలా తింటూ ఉన్నారు. తింటూ ఉంటే ఒకనొక రోజున ఆ గౌతమ మహర్షి వచ్చి కూర్చున్నాడు భోజనాలలో. కూర్చుంటే వడ్డిస్తున్నారు పదార్థములన్నీ కూడా. ఆ వడ్డించేటప్పుడు నేటిలో నుండి పడింది ఒక మాంసఖాండం. ఎలా వచ్చిందో వచ్చింది. ఇటు రోజులు బాగుండలేదు. ఆ మాంసఖండం ఒకటి పడింది. ఆ నెయ్యి ఎట్లా పట్టే వరకు దాంట్లో పడింది. ఏమిట్రా ఇది అన్నాడు. అంటే మాంసం నాకు మాంసాన్ని పెడతా భోజనంలో, కనుక మాంసం తినే గ్రద్దవైపో, మాంసం తినే గ్రద్దవైపోరా. అంటే పాదముల మీద పడి ఏడ్చాడు. స్వామి ఇదేమిటి, నాకు తెలియదు అసలు, నాకు అసలు ఏమి ఎలా వచ్చింది తెలియదు. కనుక నిష్కారణంగా ఇంత ఘోర శాపం ఇచ్చారు ఏమిటి నాకు బారాగచ్చి అంటే అయిపోయింది ఇచ్చేసా. ఏదో కోపంతో మాంసం పెట్టావని యొక్క ఉద్దేశంతో కోప వేగంతో ఇచ్చేసా శాపం. అనుభవించకే తప్పదు, అనుభవించవలసిందే. కానీ ఆ రామచంద్ర స్వామి వారు నీ చేతి మీద నీ నెత్తి మీద ఎప్పుడు చేయి పెడతాడు అప్పుడు పోతుంది నీ ఈ పాతకం. అప్పటిదాకా అలా ఉండవలసిందే. నాన్న చేసేదే ఉంది. అయిపోయాడు శ్రద్ధగా. అయిపోయిన తరువాత అగస్త్యుల వారి యొక్క యజ్ఞానికే పోతూ ఉన్నారు రామచంద్ర స్వామి వారు. పుష్పక విమానం వేసుకొని మంత్రులు వారు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే మహారణ్య మధ్యంలోకి పోయేసరికి ఒక గ్రద తక్క వచ్చిందిట. గ్రద తక్క వచ్చి ఆపండి విమానం. ఆపండి ఎవరికి ఆపేశారు ఏమిటి అంటే ఆ రామచంద్ర స్వామి వారికి నమస్కరించి, ప్రభు ధర్మ సంస్థాపనకై పుట్టినటువంటి జగదీశ్వరుడు నీవు, లోకంలో దుర్మార్గులందరినీ కూడా నరకటానికి సజ్జనులందరినీ కూడా రక్షించడానికై అవతరించినటువంటి యొక్క మహాపురుషుడు, ధర్మయుక్తంగా జగత్తుల్ని ఎవరితో పాలిస్తూ ఉన్నటువంటి యొక్క రాజు, కనుక ఆ దిక్కులేనటువంటి నా మొర ఒకటి ఉన్నది, అది ఆలించి దాన్ని సరి చేసిపోవాలి మీరు, అందుకొరకై ఆపా మీ విమానం. ఏమిటే ఏమిటి నీ మొర? ఏమి లేదు, నేను ఒక గూడు కొట్టుకున్నా, ఏదో నా భార్యాపుత్రులతో సుఖంగా కొంతకాలం ఉందామనే ఉద్దేశం చేత ఇల్లు గూడు కట్టా. ఆ గూట్లోకి చేరింది ఒక గొడ్లగోబ. నన్ను ఉన్న ఇది నాది అంటూ ఉంది ఆ గూడు. రోజు దానికి నాకు తగాదా తనులాట. కనుక దేవర వారు వెళ్తూ ఉన్నారు కనుక మీ దర్శనం ఎప్పుడగునా అని చెప్పి కనిపెట్టుకుని ఉన్నాను. ఇట్టి సమయంలో మీరే వచ్చారు కనుక నా తగాదా ఏమిటో పరిష్కరించి అవతలకు పోవలసింది అని అంటుండగానే వచ్చింది గోవ. వచ్చి స్తోత్రం చేసి నమస్కరించి స్తోత్రం చేసింది. ఏ ప్రభో, అనాథనాథుడు, దేని రక్షకుడవు, సమస్తమైనటువంటి యొక్క ఆస్తిలందరినీ కూడా మహత్తరమైనటువంటి యొక్క కరుణతో రక్షించేటటువంటి యొక్క జగదీశ్వరుడవు, ఇలాంటి యొక్క మనుష్య రూపంతో రామరూపంతో గోచరిస్తున్నావు, ఇప్పుడు జగత్తులన్నింటినీ కూడా పరిపాలిస్తున్నావు, కనుక నా యొక్క మొర ఉన్నది అది ఆలించవలసిన సుమా. ఏమిటి నీ మొర? నేను గూడు కట్టుకున్నా, గూడు కట్టుకుంటే ఈ గ్రద్ద చేరింది, ఇది నాది అని చెప్పి తగాదాకి వస్తూ ఉన్నది. రోజు మాకు తగాదా నాదింటి నాది అని నా యొక్క భార్యాపుత్రులతో కొంతకాలం ఆ ఇంట్లో సుఖంగా బ్రతకవచ్చును అని చెప్పి ఎంతో ప్రయాసపడి నేను ఇల్లు కడితే దాన్ని ఆక్రమిస్తూ ఉన్నది ఈ గ్రద్ద, కనుక నా ఇల్లు నాకు స్వాధీనం చేసి తమరు అవతలకు పోవాలి అంటే ఏ ఎలా చే తీర్పు చెప్పేటట్టు దీనికి
తీర్పు ఎలా చెప్పేటట్టు మంత్రులంతా 8 మంది ఉన్నారు మంత్రులు వెంట ఆ రామచంద్ర స్వామి వారు కూర్చొని ఆలోచించండి అయ్యా ఏమిటో వీటికి తీర్పు ఏం ఆలోచిస్తారు అడిగారు ఏమే ఎప్పుడు కట్టావు నీవు ఈ గూడు గ్రద్దని అడిగారు ఎప్పుడు కట్టావు ముందు అదేగా వచ్చి ఫిర్యాదు చేసింది అంటే అంది ఏనాడు బ్రహ్మపుత్రను ఏనాడు ప్రజా సమృద్ధి ఇద్దరగని నోవో ఆనాడు నిలువ నీడని నీడము గట్టుకొండి నిన వంశనిధి ఏనాడు బ్రహ్మ పుట్టెను సృష్టాదిలో ఎప్పుడు బ్రహ్మదేవుడు పుట్టాడు ఏనాడు ధరం ప్రజా సమృద్ధి ధరగనిను ఈ భూమి మీద ప్రజలంతా కూడా ఎప్పుడు వృద్ధి పొందారు ఆనాడు నిలువ నీడని ఈ నీడము కట్టుకొంటి నిన వంశనిధి అనదట అప్పుడు కట్టానండి నేను ఎక్కడ సృష్టి మొదల్లో నీవెప్పుడు కట్టావే అన్నారట గొడ్ల గోవను ఈ భూమి ఎప్పుడు పుట్టిందో భూమి మీద ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు వృద్ధి చెందారో భూమి మీద చెట్టు ఎప్పుడు పుట్టిందో అప్పుడు కట్టా నేను ఈ గూడు మంత్రులు చూచామయ్యా తేలిందా అయ్యా తేలిపోయిందండి తేలిపోయి ఏమిటి గ్రద్దదే తప్పు అబద్ధం గోపదిరే యథార్థం ఎందువల్ల అంటే ప్రజలు పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు ఈ భూమిని సృష్టించి ప్రజలు పుట్టినప్పుడు నేను కట్టానుంటుంది భూమి మీద కట్టిందా అది కట్టలా అది సత్యం చెబుతూ ఉన్నది ఏది ఎప్పుడు చెట్టు భూమి మీద పుట్టిందో భూమి ఎప్పుడు పుట్టిందో భూమి మీద చెట్టు ఎప్పుడు పుట్టిందో అప్పుడు కట్టానుంటుంది గోప కాబట్టి గోప గెలిచింది గ్రద్ద ఓడిపోయింది అంతే పైగా అక్రమానికి ఉపక్రమించింది గ్రద్దే వచ్చిన దగ్గర ముందుగా ఫిర్యాదు చేసింది ఇదే కాబట్టి దీన్ని నరుకుతాను అని ఆ చంద్రహాసం అనేది దూశారట దూస్తే గగనం వినిపిస్తుంది కేక వేస్తుంది మీరు నరకవద్దు దాన్ని నెత్తి మీద చేయి పెట్టవలసింది అని అంటే ఆపి నెత్తి మీద గద్ద నెత్తి మీద పెట్టారట లోకరక్షణ ప్రశస్తమై అనేక దివ్యభూషణ భూషితమైనటువంటి యొక్క హస్తం అన్నది అది అలా నెత్తి మీద పెట్టే వరకు ఆ గ్రద్ద రూపం పోయి ఆ బ్రహ్మదత్తుడై నిలబడి ఆ పాదముల మీద పడి స్వామి ఇలా జరిగింది పూర్వం ఆ యొక్క గౌతముని యొక్క శాపం చేత ఇలా అయిపోయాను ఈ రోజున దేవర వారి యొక్క దర్శనం వల్ల నా పాపం అంతా కూడా విముక్తి అయిపోయి ఆ ఇలా నేను వెళ్ళిపోతున్నాను మరలా బ్రహ్మలోకానికి అని నమస్కరించి అనేక విధములుగా కొనియాడు వెళ్ళిపోయాడు కనుక మరి ఇంతంత పనులు చేసినటువంటి వారి యొక్క పనంతా కూడా ఇలా ఎందుకయిందయ్యా అంటే దేవా నీ నామస్మరణము చేయనోపక ఆ సర్వేశ్వరుని యొక్క తత్వం ఏమిటో తెలుసుకోలేక సూటిగా వాడిని అర్చించడం చేతగాక అయితే ఇవన్నీ చేయకూడదా అంటే చేయకూడదని కాదు అర్థం ఏ ధమకాజ్యములేవి చేయకూడదు దానములేవి చేయకూడదు అని కాదు దాని అర్థం ఏమిటా అంటే వీటి వలన మనం కడచేరగలము అదే ఫలాపేక్ష అనేది ఆ వీటి వలనే మనం ఈ చేసిన కర్మ వలనే ఈ ధర్మముల వలనే మనం కడతీరగలము అని అనుకున్నారు అంటే ఇక ఏమీ లేదన్నాడు దాంట్లో మొన్ను ఏమీ లేదు ఆహా అంతా ఇరిగిందే అది నవ్వు తెలుస్త ఇంద్రాధిపత్యం వచ్చింది వాడికి నహుషుడు వా దేవేంద్రునికి బ్రహ్మహత్య వచ్చింది బ్రహ్మహత్య వస్తే ఇక అక్కడ నిలవలేకపోయాడు వాడు విశ్వరూపుడని ఆయన్ని గురువుగా అంగీకరించి ఆయన చంపాడు వీడు దేవేంద్రుడు చంపే వరకు బ్రహ్మహత్య వచ్చింది ఆ బ్రహ్మహత్యను తట్టుకోలేక ఆ బాధ భరించలేక పారిపోయాడు పారిపోయి ఎక్కడో మందర పర్వతం మీద మందర పర్వతం మీద ఒక పెద్ద అపారమైనటువంటి యొక్క సరస్సు ఒకటి ఉంటే ఆ సరస్సులో తామర తూడులో చేరాడు శరీరం తప్పించిపోతూ ఉన్నది ఆ బాధకు బ్రహ్మహత్య కాదు తాను తప్పించిపోతూ ఉంటే ఆ బాధ పడలేక ఆ కోలంలో తామర తూడులో దాగాడు మూడు లోకములు గాలించి చూచారు ఏమైపోయాడు వీడు అని దేవేంద్రుడు ఏమైపోయాడు అని దేవతలంతా ఎక్కడా కనిపించరా అట్టి సమయంలో మరి ప్రభు లేకపోతే నడవదు మరి ఇప్పుడు ఎవడు త్రిలోకాధిపతి వాడు దేవేంద్రుడు అనగా మూడు లోకాలకు అధిపతి వాడు లేకపోతే ఏ కార్యము సాగటానికి వీల్లేదే
మరి ఇప్పుడు ఎవరిని పెట్టేటట్టు దేవేంద్రుడా కనిపించలేదు, ఎక్కడా లేడు. మరి ఇక ఎవరిని పెట్టేటట్టు అంటే ఆ 100 యజ్ఞములు చేసిన వాడు ఎవడైనా ఉంటే వాడు ఇంద్ర పదవికి అర్హుడు. అట్టాటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడవలసింది అంటే అక్కడే ఉన్నాడు నహుషుడు. 100 అశ్వమేధములు చేసినటువంటి వాడు, అశ్వమేధ యాగములు చేశాడు 100, కొట్టి యజ్ఞములు కాదు. నేను నీవు పనికి వస్తావు కనుక ఇంద్ర పదవికి పనికొస్తావు కనుక నీవు ఇంద్రుడుగా ఉండవలసింది, పీఠం ఎక్కవలసింది అన్నారు దేవతలంతా. బాబు నాకెందుకు పెడతారు ఇది ఈ గొలి, నా ఏదో బ్రతుకుతున్నాను హాయిగా. ఇంద్రాధిపత్యం అంటే సామాన్యమా? అది 33 కోట్ల దేవతలు, 3 లోకములు సరిచూడాలి కనుక నాకు లేనిపోయింది, నాకెందుకు పెడతారు ఆ బాధ? ఆ బాధల బంది నాకేమొద్దు, నాకు వద్దులేండి అన్నాడు. కాదయ్యా, నీవు తప్ప ఇంకొకడు లేడు తగినవాడు. ఒకవేళ నీకు ఆ శక్తి చాలదనుకుంటే మా యొక్క శక్తులన్నీ మా ఎందున్నటువంటి తేజస్సులంతా కూడా తలా ఒక భాగం ఇస్తాం, ఇచ్చి నీ ఎందు పూరిస్తాం, పూరించి దానికి ఎక్కిస్తాం కనుక నీవు పరిపాలన చెయ్యి. అసలు దేవేంద్రుడు ఇంద్రుడు లేకపోవడం అనేది చాలా కొరంత కనుక నీవు ఉండవలసింది అని చెప్పి ఎక్కించారు, ఒప్పించి ఎక్కించారు. ఎక్కాడు, ఎక్కి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తూ ఉంటే పదవిలోకి వెళ్ళిన తరువాత కళ్ళు కనిపించవేగనం. అది వరకు ఉన్నటువంటి యొక్క ఆ వినయాదులు ఉన్నాయే, సద్గుణములన్నీ కూడా పోతాయి అన్నాడు. మూసుకుపోతాయి, మూసుకుపోయి అక్కడ గోచరించవన్నాడు కనులు. ఆ ఇంద్ర పదవికి ఎప్పుడైతే వచ్చాడో ఇదంతా పోయింది, ఇదంతా పోయి నేను ఇప్పుడు దేవేంద్రుణ్ణి కదా, దేవేంద్రుణ్ణి అయినప్పుడు ఇంద్రుని యొక్క బాధ్యం ఉన్నది శచీదేవి నా దగ్గరకు ఎందుకు రాదు అన్నాడు. నేను దేవేంద్రుణ్ణి కదా, శచీదేవి ఎందుకు రాదు, ఇంద్రుని యొక్క బాధ్యత కదా శచి, కనుక పో పిలుచుకురండి, నేను రమ్మంటున్నానని పిలుచుకురండి అంటే వెళ్ళి చెప్పారు ఆమెకు. ఇలా అంటూ ఉన్నాడు అంటే గడ 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 వణికిపోయింది ఆమె. ఓరి వెళ్ళి ఇస్తాడు లేగా, ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందే, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆమె భయపడిపోయింది. ఈ దేవతలంతా వరే వీడికి ఈ పెడ బుద్ధి పుట్టింది ఏమిటిదా, మనం అంతా కూడా ఇలా మన తేజస్సులన్నీ కూడా ఇచ్చి వాడిని ఎక్కిస్తే వాడు ఈ పని చేస్తూ ఉన్నాడు, ఇదేమిటి ఈ కర్మ ఏమిటి అని చెప్పి చూస్తే ఇప్పుడు వాడిని ఏం కలపడానికి వీల్లేదు వీళ్ళు. ఎందువలన తేజస్సుతో పూరించి ఉన్నది వాడిని ఏమి చేయలేదు ఇక వీళ్ళు. వీళ్ళ అన్ని భాగాలు ఇచ్చారుగా, ఇచ్చిన కారణం చేత వాడిని ధిక్కరించడానికి కానీ ఏమి చేయడానికి సాధ్యపడాల, సాధ్యపడక ఊరుకున్నాడు. ఊరుకుంటే కబురు చేస్తున్నాడు, అసలు వస్తుందో రాదో తెలుసుకురండి, లేకపోతే నేనే వస్తాను అసలు ఆమె దగ్గరకు అని భయపడి బృహస్పతి ఇంటికి పోయింది ఆమె గురువు, దేవేంద్రుని యొక్క గురువు బృహస్పతి. ఆమె ఇంటికి పోయి ఆయన ఇంటికి పోయి చెప్పింది ఆమె, స్వామి ఇలా ఉన్నది వాడి పని నహుషుని యొక్క పని అని. ఇంతవరకు వచ్చాడు ఆవాడు, సరే ఇక్కడుండు నా ఇంటి దగ్గర ఉండు, వాడు ఏం చేయలేడులే నిన్ను, ఇక్కడ ఉండవలసిందే అని చెప్పి అంటే ఇక్కడికి కబురు చేస్తున్నాడు. ఈ బృహస్పతి ఏమిటి, ఈ బోడి వేపనాడా నాకు అర్థం. కనుక వాడు మాత్రం ఏమిటయ్యా చేసేది, పో తీసుకురండి అంటున్నా. తీసుకురండి అంటే వచ్చి చెప్పారు, నిన్ను కూడా లక్ష్యం చేయటం లేదయా తీసుకురమ్మంటున్నాడు. ఆలోచించేటప్పుడు ఆలోచించి ఇట్లా కుదరదు, ఇలా కుదరదు, వీడిట్ట మనకు పడడు అని ఆలోచించాయట, ఆలోచించి చెప్పాడు. సరే లెక్క ప్రకారంగా శచీదేవి కూడా ఆయన వరించవలసిందే, దాంట్లో తప్పులేదు, కానీ ఆయన ఇక్కడికి రమ్మనండి, వచ్చేటప్పుడు సప్తమహర్షుల మీద ఎక్కి రమ్మనండి వాహనం. సప్తమహర్షులు ఉన్నారు వారి మీద ఎక్కి వారితో పలకి పట్టించుకొని వస్తే బ్రహ్మరథం పట్టించుకుని రమ్మనండి, వచ్చే అప్పుడు అంగీకరిస్తామే అని చెప్పాడు బృహస్పతి కబురు చేశాడు. పోయి చెప్పారు బ్రహ్మరథం పట్టించుకు రమ్మంటున్నారు మిమ్మల్ని, మహర్షుల చేత మోయించుకు రమ్మంటున్నారు. మహర్షులు వాళ్ళంతా మన దగ్గర ఉండేవాళ్ళేగా, ఇక్కడ ఏది చెబితే చేయడానికి సంసిద్ధులై ఉండే సేవకులేనా అన్నాడు కాకేశాడు మహర్షుల్ని. రండి రండయ్యా పట్టండి నా పలకి అంటూ ఎక్కి కూర్చున్నాడు పట్టమన్నాడు. మహర్షులు ఎప్పుడైతే ఎచ్చారో భుజముల మీద పెట్టారో తేజస్సు మొత్తం అంతా ఒక్కసారి నశించిపోయింది. వాడి తేజస్సు మొత్తం దేవతలు ఇచ్చినటువంటి తేజస్సు అంతా కూడా ఒక్కసారిగా
నశించి తక్క పోయింది. నశించి పోతూ వహించుకుని పోతూ ఉన్నాడు. పోతూ ఉన్న సమయంలో అగస్త్యుడు వారు ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఇలా ఉంది, రే నహుడా, ఎంత మదవెక్కిందిరా నీకు, ఎంత మదవెక్కితే ఈ పని చేస్తున్నావు, మహర్షుల చేత మోయిస్తున్నావు అంటే పూజార్హులైనటువంటి యొక్క దేవేంద్రుడు చేశాడు, ఇలా చేశాడు ఆ పని. నీకు ఎంత కనులు కనిపించకపోతే మహర్షుల మీద ఎక్కుతా, కన్ను అంత గోచరించకుండా ఎందుకు పోయినాయి, అలా గోచరించకుండా గర్భాంధకారం చేత సంచరిస్తూ ఉన్నావు గనుక ఆ జ్ఞానహీనమైనటువంటి కొండ చిలువ అయిపో, వారా నువ్వు ఇంత ఆధిపత్యానికి తగవు, కొండ చిలువ అయిపోవలసిందంటే పాదముల మీద పడ్డాడు. తప్పు స్వామి, ఇది చాలా పొరపాటు పడ్డాను, నన్ను అనుగ్రహించవలసింది అంటే నీ వంశస్థుడైనటువంటి యొక్క ధర్మరాజు అడిగినటువంటి యొక్క ప్రశ్నలకు నువ్వు నువ్వు అడిగిన ప్రశ్నలకు నీ వంశస్థుడు నాడి ధర్మరాజు ఎప్పుడు సమాధానం ఇస్తాడు అప్పుడు పోతుంది నీకు ఈ పాతకం, అప్పటిదాకా అలా పడి ఉండన్నాడు. చెప్పాడు ఉన్నాడు, భీముణ్ణి పట్టుకున్నాడు వీడు అరణ్యంలో ద్వైతవనంలో ఉండగా పట్టుకున్నాడు, వీడు అక్కడ ఉంది ఈ పాము కొండ చిరువ, అక్కడికి వేటకెళ్తే పట్టుకున్నది భీముని. Thank you.